నమస్కారం, శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. మున్సిపల్ ఎలక్షన్స్ కు సర్వం సిద్ధం అని తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం. సిఏఏ ఎన్పిఆర్ ఎన్సీఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని డిమాండ్ చేసిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక. ప్రభుత్వ ఆసుపత్రి నందు డిఎన్బి ముఖాముఖి సమావేశం. బోనాల పండుగ మహోత్సవ వేడుకల కరపత్రాలను విడుదల చేసిన జంబుల పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు. మున్సిపాలిటీ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వాలన్న ఏపీ ఎంటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి. రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కు సర్వం సిద్ధం చేశామని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటకృష్ణుడు మాట్లాడుతూ, వార్డుల వారీగా పోలింగ్ బూత్లను పరిశీలిస్తున్నామని, ఏ స్కూల్లో బూత్లను ఏర్పాటు చేయాలో సమీక్షించామని పేర్కొన్నారు. 156 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, కొత్తగా కలిసిన 3 గ్రామాలతో కలుపుకొని 43 వార్డులు ఉన్నాయన్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్కి 1200 మంది ఓటింగ్ వేయడానికి వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. పోలింగ్ బూతులపైన ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించాలని కోరారు. అలాగే ఈ నెల 7వ తేదీన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. వార్డుల వారీగా ఈ యొక్క పోలింగ్ స్టేషన్ల వివరాల జాబితాని మొత్తం కూడా యానెక్జర్ 1లో ప్రకటన చేశాము. అంటే ఎన్ని పోలింగ్ స్టేషన్స్లో రేపు మున్సిపల్ ఎలక్షన్ నిర్వహించబోతున్నాము అనేటువంటి లిస్టు, ఏ లొకేషన్స్లో ఏ స్కూల్స్లో ఎక్కడ పోలింగ్ స్టేషన్లు పెట్టబోతున్నాము అనే వివరాలన్నింటినీ కూడా ఈ రోజున మన యానెక్జర్ 1లో పబ్లిక్ చేశాము. ముఖ్యంగా దీనికి సంబంధించి కూడా మనకి దాదాపు 156 పోలింగ్ స్టేషన్లు ఈ ఎన్నికల నిమిత్తం పనిచేస్తాయి. అంటే సగటున ప్రతి ఒక్క వార్డుకి 4 పోలింగ్ బూతుల్ని మనం ఏర్పాటు చేస్తున్నాము. ఈ 42 వార్డులకి సంబంధించి, అంటే కలిపినటువంటి 3 గ్రామ పంచాయతీలతో కలుపుగా 42 వార్డులకు సంబంధించి 156 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా లొకేషన్ అనేది కంపల్సరీగా వార్డ్ లిమిట్లోనే ఉండటానికి ప్రయత్నం చేశాము. 41 వార్డుల్లో కూడా ఆ యొక్క పోలింగ్ స్టేషన్లు ఆ వార్డు పరిధిలోనే ఉన్నాయి. ఒక్క 2 వార్డులో మాత్రము సరైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి భవనం అందుబాటులో లేకపోవడం వల్ల దాన్ని పక్కనే ఉన్నటువంటి ఆనుకొని ఉన్నటువంటి 11వ వార్డు కేఎల్ఎన్ మున్సిపల్ హై స్కూల్లో పెడుతున్నాము. రిమైనింగ్ 41 వార్డుల యొక్క పోలింగ్ స్టేషన్లు అన్నీ కూడా ఆ వార్డు పరిధిలోనే ఉన్నాయి, అది గమనించాలి. 2, ఈ యొక్క 156 పోలింగ్ స్టేషన్స్లు 42 వార్డులు వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల వారీగా ఎంతమంది ఓటర్లని దాన్ని ట్రాక్ చేస్తున్నామో అన్ని విషయాలన్నింటినీ కూడా యానెక్స్ 1లో ఈ రోజున పబ్లిక్ చేయడంతో పాటు అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అందజేస్తున్నాము. దీనికి సంబంధించి రేపు ఒకరోజు దీనిపైన అభ్యంతరం తెలియజేయవచ్చు, ప్రజలు ఎవరైనా తెలియజేయవచ్చు, పొలిటికల్ పార్టీస్ కూడా. దీనికి సంబంధించి ఎల్లుండి అంటే 7వ తేదీ ఉదయం 10 గంటలకి నా ఛాంబర్లోనే అన్ని పొలిటికల్ పార్టీల యొక్క మీటింగ్ పెడుతున్నాము. ఈ యొక్క పోలింగ్ స్టేషన్కి సంబంధించి ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు కూడా డిస్కస్ చేసి ఆ తర్వాత మనం నెక్స్ట్ డేనా ఫైనల్ చేస్తాము. అంటే ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ చేస్తాం మనం. దీనికి సంబంధించి కూడా ప్రెస్ కూడా రిలీజ్ చేస్తున్నాం. డెఫినెట్గా అన్నీ చూసుకుని అన్ని పోలింగ్ స్టేషన్లు, సాధారణంగా దాదాపు 80% పోలింగ్ స్టేషన్లు అన్నీ కూడా ఇంతకుముందు అసెంబ్లీ పార్లమెంట్ ఉన్నటువంటి వాటికి పెట్టాము. కొత్తగా అదనంగా మనకి ఓటర్ స్ట్రెంత్ పెరగడం వల్ల అదనంగా పెట్టినటువంటి పోలింగ్ స్టేషన్స్లో కొన్ని చోట్ల లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లో పెట్టాము. అవి తప్ప రిమైనింగ్ అన్నీ కూడా పబ్లిక్ ఇష్యూ చేస్తున్నాము. ఎవరికి ఎటువంటి అభ్యంతరం, అంటే పోలింగ్ స్టేషన్ల ఎంపికలో ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉన్నా కూడా రేపు సాయంత్రం తెలియజేయవచ్చు. ఎల్లుండి పొలిటికల్ పార్టీస్తో కూడా మీటింగ్ పెట్టిన తదుపరి మనం ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ వార్డ్ వైజ్ పోలింగ్ స్టేషన్స్ని ప్రకటన చేస్తాం, తెలియజేస్తాం.
పట్టణ శివారులోని శ్రీ జంబుల పరమేశ్వరి దేవి దేవస్థానం నందు బోనాల పండుగ మహోత్సవాల కరపత్రాలను విడుదల చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన బోనాల పండుగ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. 8వ తేదీన ఉదయం ఆలయం నందు క్షీరాభిషేకం, చండీ హోమం జరుగుతాయని, 9వ తేదీన బోనాల పండుగ, మహాపూజలు, తిరునాళ్లు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, అలాగే గాడిద పందాలు గత 38 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ముత్యాల పట్టణ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో కుందు నది ఒడ్డున వెలిచిన శ్రీ జంబులా పరమేశ్వరి దేవస్థానం నందు తిరునాళ్ళ సందర్భంగా ఈ నెల 8వ తేదీన అనగా శనివారం నాడు అమ్మవారికి శ్రీ సూక్త విధాన అభిషేకములు, చండీ హోమము జరుగును. ఈ కార్యక్రమాలు శ్రీ శారదా జ్యోతిష పీఠాధిపతులైన నాగేంద్ర శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడును. తిరిగి 9వ తేదీ ఆదివారం బోనాల పండుగ కార్యక్రమము జరుగును. ఈ నంద్యాల పట్టణ నలుమూదల నుండి కూడా ప్రజలు భక్తులు తమ బోనాలను తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి తమ మొక్కులను తీర్చుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈ బోనాల కార్యక్రమం మొత్తము శ్రీ గాండ్ల వెంకటరమణ కీర్తిశేషులు గాండ్ల వెంకటరమణ గారి సతీమణి రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడును. ఈ తిరునాళ వచ్చేసి 32 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అప్పుడు 500-600 మందితో మొదలైన ఈ తిరునాళ ఈరోజు 12,000 నుంచి 15,000 భక్తులు హాజరవుతారని మేము పూజ గురుదేవులు సైరాం బాబా గారు కూడా హాజరవుతున్నారు. తర్వాత శ్రీ నాగేంద్ర స్వామి గారు ఆధ్వర్యంలో పూజాకరం నిర్వహించబడును. 9వ తారీఖు ఆదివారం రోజు ఉదయం బోనాల పండుగ ఉంటుంది. అందువల్ల భక్తులందరూ హాజరయ్యి అమ్మవారి అనుగ్రహం పొంది భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. గాండ్ల వెంకటరమణ వారి ఇంటికాడి నుంచి అమ్మవారి పూజ సామాన్లు తెచ్చి ఇక్కడ సమర్పించి ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు కూడా జరుగుతాయి. మళ్ళీ ఉదయం మరుసటి రోజు గాండ్లరమణ ఇంటి దగ్గర నుంచి ఉత్సవ విగ్రహంతో బోనాలను సమర్పించి బోనాలతో జమ్ములమ్మ టెంపుల్ వరకు బోనాలు తెస్తాము. సోమవారము సరదాగా ఇలా ఇంతకుముందు గాండ్లరమణ గారి కీర్తిశేషులు ఉన్నప్పుడు ఎద్దుల పందాలు అవి ఇవి చెరుగుతున్నాయి. గతంలో స్థలం లేక అని కూడా అనుకూలంతో ఇప్పుడు గాడిద పందెములు పెట్టుకున్నాము. మరుసటి రోజు గాడిద పందెములు ఉత్సవంగా పాల్గొనే వాళ్ళలో పాల్గొంటారు రజకులు. ఈ తిరునాళ ముగింపు సందర్భంగా ఏదో సరదాగా ఆనవాయితీగా గాడిద పందాలు జరుపుతూ వస్తూ ఉన్నాము. ఈసారి గాడిద పందాలు కూడా ప్రైజు పెంచినాము. 10,000, 8,000, 6,000, 4,000, 2,000, 1,000 అట్లా మొత్తం మీద 31,000 గాడిద పందాలకు కేటాయించినాము. దీనికి కూడా భక్తులే వాళ్ళే సహకరిస్తున్నారు. ఈ అన్ని కార్యక్రమాలలో విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. పట్టణంలోని మున్సిపల్ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వాలని కోరుతూ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశామని ఏపీ ఎంటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ స్కూల్లో ఉన్న 6 ఉపాధ్యాయులకు నంద్యాల మున్సిపాలిటీలో పదోన్నతులు పొందిన 9 క్లియర్ వ్యాకెంట్ స్థానాల్లో భర్తీ చేయాలని కోరామని పేర్కొన్నారు. రెగ్యులర్ మున్సిపల్ ఉద్యోగ ఉపాధ్యాయుల నెలవారీ జీతాలను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నెలవారీ జీతాలతో ముడిపెట్టకుండా చెల్లించాలని, ఈ సమస్య నంద్యాల మున్సిపాలిటీ ముందు 3 నెలలుగా కొనసాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్, ఈశ్వర్ రెడ్డి, రవితేజ, నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై వినతిపత్రం సమర్పించబడింది. ముఖ్యంగా నంద్యాల మున్సిపాలిటీతో పనిచేస్తున్న 6 ఉపాధ్యాయులు కమిషనర్ గారి పుల్లో ఉన్నారు. వారికి రెగ్యులర్ ప్లేస్లో కేటాయించి వారిని నంద్యాలలో స్థిరంగా ఉంచుటకు ప్రయత్నించవని కమిషనర్ కోరినాము. అందుకు ఆయన దీని విషయమై కమిషనర్ గారు ఆర్డీ గారు రెఫరెన్స్ ఇచ్చి దీన్ని ఖచ్చితంగా నెరవేర్స్తానని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎఫ్ అకౌంట్ కూడా గవర్నమెంట్కు రాసి మీ పిఎఫ్ అకౌంట్లో వడ్డీ రావట్టు కూడా ప్రయత్నం చేయండి, క్లోజ్ చేయాలని చెప్పాడు. ఆ విషయాన్ని కూడా ఆయన సావధానంగా విని మనకు హామీ ఇవ్వడం జరిగింది. 3వ విషయము జీతాలకు ప్రతి దాదాపు 4 నెలల నుంచి జీతాల సమస్య, ముఖ్యంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళ యొక్క జీతాలు అయ్యే వరకు కూడా మా జీతాలు కాని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు అయిపోతాయో నిరీక్షించి ప్రతిరోజు 25వ తేదీ నుంచి
30 వరకు వాటి కోసం నిరీక్షించి బిల్లు చేయడంలో టీచర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ యొక్క ఇబ్బంది తొలగించి మా జీతాలను వారి జీతాలతో ముడిపెట్టవద్దని కోరగా ఆయన త్వరగా పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. 2017 నుంచి కమిషనర్ పుల్ రేషన్ జరిగినప్పటి నుంచి కమిషనర్ పుల్లో ఉన్నాము. గత 4 సంవత్సరాల నుంచి మేము సఫర్ అవుతున్నాము. ఇప్పుడు కమిషనర్ గారికి మా సమస్యను విన్నవించడం జరిగింది. ఆయన మా సమస్యను తీరుస్తామని పరిష్కరిస్తామని జిల్లా ఆసుపత్రి నందు డిఎన్ఎం కోర్స్ కి ముఖాముఖి సమావేశంను నిర్వహించామని ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆల్ ఇండియాలో ఎంపిక అయిన విద్యార్థులకు నందెల ప్రభుత్వ ఆసుపత్రి నందు పీజీ చేయటం కోసం ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఆసుపత్రి నందు ఎమర్జెన్సీ మెడికల్ ఫ్యామిలీ మెడిసిన్ కి ఓ గైనకాలజిస్ట్ అనస్థీషియా సీటును కేటాయించారని, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా లెవెల్లో ఎంపికలు నంద్యాలను ఎన్నుకున్న వారు ఇక్కడికి వచ్చే తీరు ని పేర్కొన్నారు. 2016 మొదలైన ఈ కోర్సులో విజయవంతంగా 3 ఏళ్లు ముగించుకొని 2019 వెళ్లారని, అందులో అందరూ పాస్ అయ్యారని పేర్కొన్నారు. డిఎన్బి అక్రిడిషన్ కూడా వచ్చింది. ఈ డిఎన్బి అక్రిడిషన్ అంటే డిప్లొమా నేషనల్ బోర్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా మెరిట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత ఇక్కడ మనకు స్టూడెంట్స్ నంద్యాల డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా రికగ్నైజ్డ్ కాబట్టి ఇక్కడ పీజీ ఈ సీట్స్ అనేది కేటాయించబడుతుంది. సో దాంట్లో మనకు ఎమర్జెన్సీ మెడిసిన్కి 1 సీటు, ఫ్యామిలీ మెడిసిన్కి 2 సీట్లు, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీకి 1 సీటు, అనస్థీషియాకి 1 సీటు కేటాయించబడినది. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో ఆల్ ఇండియా లెవెల్లో జరిగేటటువంటి డిఎన్బి ఎగ్జామ్లో సెలెక్ట్ అయ్యి కౌన్సిలింగ్ పోయి నంద్యాలను ఎన్నుకున్న వారు ఇక్కడికి వచ్చి చేరుతారు. ఆల్రెడీ 2016 స్టార్ట్ అయింది. 2016 నుంచి ఫస్ట్ బ్యాచ్ 2019 3 ఏళ్లు కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా వెళ్ళినారు. సో అందరూ పాస్ అయ్యారు. సో అదేవిధంగా ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఈరోజు ఫైనల్ ఇయర్స్కి ఇంటర్నల్ అసెస్మెంట్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నది. దీనికి శాంతిరామ్ నుంచి కూడా మనకి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్, కర్నూలు నుంచి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్స్ వస్తారు. ఇంటర్నల్ ఎగ్జామినర్స్ మన ఎగ్జామినర్స్ ఉంటారు. ఇది ఫ్యాక్ట్ ఎగ్జామ్ అంటారు. సో ఇది జస్ట్ ఇంటర్నల్ ఎగ్జామినేషను. ఆ తర్వాత ఎక్స్టర్నల్ ఎగ్జామినేషను తర్వాత వీళ్ళ ప్రాక్టికల్స్ అంతా నేషనల్ లెవెల్లో డిసైడ్ అవుతుంది సెంటరు. అక్కడ పోయేసి వీళ్ళు ఎగ్జామ్ పార్టిసిపేట్ అయ్యి తర్వాత వాళ్ళ రిజల్ట్స్ వచ్చిన తర్వాత పాస్ అయితే డిఎన్బి అనేది వీళ్ళకి డిగ్రీ కేటాయించబడుతుంది. సో ఇది చాలా గర్వకారణం మన హాస్పిటల్కి. మన హాస్పిటల్కి లో పీజీ కేటాయించబడటం అనేది పీజీ సీట్స్ చాలా గర్వకారణము. మెడికల్ కాలేజ్ కాకపోయినా కూడా మన హాస్పిటల్లో పీజీ అనేది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండర్ గ్రాడ్యుయేషన్ అనేది ఎంబీబీఎస్ అంటారు. ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులు ఈ యొక్క డిఎన్బి ఎగ్జామ్ రాసి దాంట్లో సెలెక్ట్ అయ్యి ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మన హాస్పిటల్కి వస్తారు. సో ఈ విధంగా మనకు 2022 వరకు ఈ పర్మిషన్ ఉంది. మళ్ళీ 2022 తర్వాత కూడా మేము రెన్యూవల్కు ప్రయత్నిస్తాం. ఈరోజు ఎమర్జెన్సీ మెడిసిన్, ఈరోజు ఫ్యామిలీ మెడిసిన్, తర్వాత ఓబీజీ ఇద్దరు స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవుతున్నారు. రేపు ఎమర్జెన్సీ మెడిసిన్, తర్వాత అనస్థీషియాకి ఒక్కొక్క స్టూడెంట్ పార్టిసిపేట్ అవుతున్నారు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో భారత ప్రభుత్వం సహకారంతో స్కిల్ డెవలప్మెంట్ క్లాసులను నిర్వహించామని రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమిషనర్ వెంకటకృష్ణుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ వెంకటకృష్ణుడు మాట్లాడుతూ పయనీర్ చారిటబుల్ ఆర్గనైజేషన్ వారు సీకో ఔర్ కమావో ప్రోగ్రామ్ ని నిర్వహించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మంచి డెవలప్మెంట్ స్కిల్స్ నేర్చుకోవటం ద్వారా ప్రతి విద్యార్థి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకోవటం వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శివారెడ్డి, ప్రసాద్, శాలిని, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆపర్చునిటీ ఇస్తున్నారు. మైనారిటీస్ దీన్ని ఉపయోగించుకొని మీరు భవిష్యత్తులో ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించుకోవడం కోసం ప్రయత్నం చేయాల్సి దీని ఉద్దేశం. మీరు కేవలం జాబ్ కోసమే కాకుండా మీరే ల్యాబ్స్ని ఎస్టాబ్లిష్ చేసి
మీరు కూడా ఒక ఎంటర్ప్రీనర్గా ఎదుగుతున్న అవకాశం కూడా ఉంది. నాకు మీరు అనుకోవచ్చు చిన్న ల్యాబ్తో స్టార్ట్ చేస్తే వస్తుంది, చిన్న ల్యాబ్ నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద ఇండస్ట్రీ స్టోరీకి ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీస్ట్గా ఎదిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కాబట్టి వీళ్ళు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని విద్యార్థులు ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ చేసుకోకుండా ఉపయోగించుకొని మీరు మంచి నాలెడ్జ్ సంపాదించుకొని మీరు భవిష్యత్తులో బాగా చెప్తామని చెప్పేసి ఆశిస్తున్నా. అలాగే ఇది సమాజానికి ఉపయోగపడేటువంటి కోర్సు, రేపు పబ్లిక్ కూడా ఇది బాగా ఉపయోగపడతాయనే విషయాన్ని కూడా ఒక చిన్న జబ్బు వస్తే ఆ జబ్బుని మనం కన్ఫర్మ్ చేసేటువంటిది రాబోయేటువంటి విషయాన్ని కూడా మనం అందుకని మన యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మన యొక్క సామర్థ్యాన్ని బట్టి మనకుండే అభివృద్ధిని బట్టి ఈ మూడింటి మీద ఆధారపడి మనకి అనుకూలమైనటువంటి అనుగుణమైనటువంటి ఏదో ఒక ట్రేడ్లో మనం కూడా స్కిల్ నేర్చుకుంటే నైపుణ్యాన్ని సంపాదిస్తే ఆ నైపుణ్యం ద్వారా మనకుండేటువంటి సామర్థ్యాన్ని తగినటువంటి ఒక మంచి జాబ్ని సంపాదించుకోవచ్చు, మన కాళ్ళపై మనం నిలబడవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దేశవ్యాప్తంగా ఇటువంటి నైపుణ్య భారత్ సాధించాలి, నైపుణ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి, ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ముఖ్యంగా నిపుణుల కొరత చాలా ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్స్ట్రాఆర్డినరీ జాబ్లు కావాలని కోరుకుని చెప్తే మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో అనేక నైపుణ్యాలు ఉన్నాయి, అవసరాలు కూడా ఉన్నాయి. ఈ అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్యాలన్నింటినీ గనక యువతరానికి నేర్పిస్తే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి స్వయం స్వావలంబన సాధించే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాల ద్వారా నేను తెలియజేస్తూ శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణ కూడా 3 నెలల నుంచి 6 నెలల వరకు కార్యక్రమాలు ఉన్నాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కో కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలను నిరసిస్తూ వీధి నాటకం వేసినందుకు అమ్మాయికి అమ్మాయి తల్లిదండ్రులపై ఉపాధ్యాయులపై దేశద్రోహం కేసు పెట్టడం బీజేపీ ప్రభుత్వం దుర్మార్గాన్ని ఖండిస్తూ వారిపై కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీ అసెంబ్లీలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలని కోరారు. కాగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయం పరిపాలన అధికారికి వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం జేఏసీ బాబుల్లా, వైసీపీ మాజీ కౌన్సిలర్లు మున్నా, జాకిర్, ధనుంజయుడు, నాగరాముడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక ప్రతిపాదన, ఒక విజ్ఞప్తిని నంద్యాల ముస్లింల పక్షాన లౌకిక పరిరక్షణ వేదిక తరఫున సబ్మిట్ చేసినాము. ఈ చట్టాలు పౌర రాజ్యాంగాన్ని తూటిపడిచి ఉన్నాయి. తర్వాత ముస్లింలే కాక 70% అన్ని ప్రజానీకానికి వాళ్ళ పౌరసత్వం రద్దు అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఒక అభద్రతా భావంతో ఒక నెలగా 40-45 రోజులుగా ప్రజలు అభద్రతా భావంతోనూ, తర్వాత ఈ చట్టాలు తమ మీద ప్రభావితమవుతాయని, తమ యొక్క పౌరసత్వం రద్దు అవుతుందని బాధతున్నారు. కాబట్టి అందరూ ఉద్యమాల ద్వారా రోడ్ల మీద వచ్చారు, ప్రజలు సంకట పరిస్తున్నారు. ఈ పరిస్థితిని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడైతే చట్టాలు పాల్పంచుకున్నారు, అయినా కనీసం ఇప్పుడు వేరే రాష్ట్రాల లెక్క అసెంబ్లీలో తీర్మానం చేయాలని నంద్యాల ప్రజల ముస్లింల తరపున ముఖ్యమంత్రికి నివేదిస్తారు. ముల్క్కి హిఫాజత్ కే లియే నిక్లే హై ఇసీ తరీకే సే హమారే డాక్టర్ బాబా సాహెబ్ కే నిగరానీ మే హమారే సబ్ మజహబోం సే తాల్లుక్ రఖనే వాలే మిల్ కే జో జమ్హూరీ సెక్యులర్ ఆయిన్ బనాయే హై ఉస్ ఆయిన్ కో ఆజ్ జో హై ఖతరాత్ కే బాదల్ మండలా రహే తో ఉస్ ఆయిన్ కీ హిఫాజత్ కే లియే హమ్ సబ్ యహాన్ పే జమా హువే హై ఔర్ జబ్ తక్ హమారీ మర్కజీ హుకుమత్ సీఏఏ 2019 కో వాపస్ నహీ లేగీ తబ్ తక్ జో హై హమారా ఎహతిజాజ్ జారీ రహేగా తో యహాన్ పర్ ఆర్డీఓ సాహబ్ కే జరియే సే హమ్ బస్ యహీ హుకుమత్ కే అమానతో తక్ బాత్ పహుంచానా చాహతే హై కే సీఏఏ కో వాపస్ లే ఔర్ హమారీ స్టేట్ గవర్నమెంట్ యహాన్ కీ స్టేట్ గవర్నమెంట్ సే భీ హమారీ పుర్జోర్ అపీల్ హై కే స్పెషల్ సెషన్ కో జో హై రఖ కర్కే అసెంబ్లీ కే అందర్ వహాన్ పే ఎన్ఆర్సీ కే తాల్లుక్ సే ఔర్ ఎన్పీఆర్ కే తాల్లుక్ సే ఔర్ ఇసీ తరీకే సే సీఏఏ కే తాల్లుక్ సే జో హై హమారే జమ్హూరీ ఆయిన్ జో కహతా హై ఉస్కే
मुताबिक फैसला लें। ये हमारी पुरजोर अपील है, हमें उम्मीद भी करते हैं कि हमारे जमहूर की आवाज़ को सुन करके हमारी हुकूमत इसके मुताबिक जो है फैसला रद्द चेस्ते उपयोगपे परस्थित ऐरपड़ी प्रति भारतीय काबट्टी ये कुलमैना लौकिकवाद कंदर परगण भिन्नत्व में एकत्व कह चटा आंध्र प्रदेश अमल उंटे मंजनी వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇదే విధంగా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా చేసి తీర్మానం చేయాలను. వేరే రాష్ట్రాలు ఆల్రెడీ తెలంగాణ చేశారు కాబట్టి ఆంధ్ర కూడా ఈ చట్టాలను పక్కన పెట్టి చేసి లౌకికవాదం కింద అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే అనే విధంగా తీసుకోవాల్సిందిగా. అందరికీ నమస్కారం. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనరైన నేను ఈరోజు మరి రెండవ రోజు జరుపుకున్న రిటర్న్ నిరాక్షలో నేను కూడా పాల్గొనడం జరిగింది. మరి ఎందరో పెద్ద నాయకులందరూ కూడా ఈరోజు మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే నందమూరు నగరం చెందిన వారందరూ కూడా ఈరోజు ఈ రాజ్యాంగ పరిరక్షణ వేదిక మరి రిటర్న్ నిరాక్షలో పాల్గొనడం ఎంతో చాలా సంతోషకరంగా ఉంది. ఏదేమైనా మరి మేము చేస్తున్న పోరాటానికి మరి భారతదేశం మొత్తం చేస్తున్న పోరాటానికి మరి ఈరోజు తొలి అడుగు మరి లోక్సభలో అయితే పడ్డట్టుగానే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వీరందరూ చేస్తున్న పోరాట ఫలితంగానే మేము ఎన్ఆర్సీని మరి దేశమంతటా చేయడం లేదని నోటి మాట అయితే చెప్పినారు. నోటి మాట కాదు, చట్టంగా మరి ఇంతకుముందు అయితే అమిత్ షా వారు లోక్సభలోనే ప్రకటించడం జరిగింది. మేము భారతదేశం అంతా కూడా ఇది తొందరలోనే ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దాన్ని పూర్తి స్థాయిలో చట్టంగానే తీసుకొని రావాలా, భారతదేశం మొత్తానికి కూడా దీనిలో బాధ్యత చేయకూడదని చెప్పి ఈరోజైతే మరి ఎక్కడైతే ముస్లింలకు మాత్రమే ఇది వర్తిస్తుందని అనుకుంటున్నారు, ఇది చాలా తప్పు. భారతదేశ ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలా. ఇది అయిపోయిన తర్వాత ముస్లిమ్స్ తర్వాత వెంటనే నెక్స్ట్ క్రైస్తవుల మీద మరి దాడి జరగబోయే పరిస్థితి ఉంది, ఆ తదనంతరం హిందువుల మీద కూడా ఇది జరిగే పరిస్థితి. కాబట్టి దయచేసి హిందూ వాదులందరూ కూడా ఏదైతే మనం ముస్లిం హిందూ ముస్లిం భాయి భాయి అని ఉన్నామో మరి రాబోయే కాలంలో మన మధ్య కూడా మత ఘర్షణలు మరి చెలరేగే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై భారతీయులు అందరూ కూడా ఎక్కడైతే కలిసి ఉన్నామో మరి మన భారతీయత కోసం మనం ఒకరి సపోర్ట్ తీసుకొని మేము భారతీయులమని చెప్పుకునే దుస్థితి రాకుండా ఈ భారతదేశంలో మనందరం కూడా మరి బాయి బాయిగా బతకాలంటే ఇలాంటి అక్రమ చట్టాలను చేస్తున్న ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కూడా అందరూ ఎండగట్టాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా రోడ్లెక్కి మరి కార్యక్రమానికి మద్దతు తెలపాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి దయచేసి హిందూ ముస్లింలందరూ కూడా సహకరించి ఎన్ఆర్సీ సిఏఏ మరి అలాగే సిఏబి ఈ బిల్లన్నింటి కూడా అడ్డుకోవాలని మరి అదేవిధంగా దీనికి తగ్గట్టుగా పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కూడా మిథున్ రెడ్డి గారు కూడా నిన్న మరి అసెంబ్లీ లోక్సభలో దీనిపై లేవనెత్తడం జరిగింది. దానికి ప్రతిస్పందించి మరి గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మేము అది చేయడం లేదని మాట అయితే చెప్పినారు. అది పూర్తి స్థాయిలో చట్టంగా రావాలని కూడా మరి వారు చేస్తున్న పోరాటానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా మరొకసారి మా హృదయపూర్వక నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ ఎలక్షన్స్ కు సర్వం సిద్ధం అని తెలిపిన మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం. సిఏఏ ఎన్పిఆర్ ఎన్సీఆర్ చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని డిమాండ్ చేసిన లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక. ప్రభుత్వ ఆసుపత్రి నందు డిఎన్బి ముఖాముఖి సమావేశం. బోనాల పండుగ మహోత్సవ వేడుకల కరపత్రాలను విడుదల చేసిన జంబుల పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు. మున్సిపాలిటీ స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వాలన్న ఏపీ ఎంటీఎఫ్ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.